ఎదురింట్లోకి ఎవరో కొత్త ఆవిడ వచ్చింది అక్క. ఎవరే? ఏమో ఇంకా తెలుసుకోకుంటే అలాగే అన్నం ఎలా దిగద్ది నిద్ర పట్టద్ది. ఎదురింట్లోకి వెళ్ళి అసలు విషయం కూపిలాగు. వెన్నెల చీర కట్టిన శ్రీదేవి రా. వెన్నెలని ఎలాగైనా లైన్ లో పెట్టాలరా. ఎందుకు రా? దాని ఎందుకు కాదు. ప్రతి ఓడు కొడితే వస్తుందా? కొట్టాల్సిన కొడితే వస్తుంది బయటికి. నైటు వెన్నెల బెడ్రూమ్ విండో దగ్గరికి వెళ్ళానరా. తను మహేష్ మహేష్ అని నా పేరే కలవరిస్తుందిరా. కమ్ముగా ఉండు మామా. మహేష్ మహేష్ అంటే నువ్వేనా? మహేష్ బాబు కావచ్చుగా. నువ్వేం మాట్లాడినా వేస్ట్. చివరికి నా కాళ్ళు పట్టుకున్నా నో యూస్. అవును మనలో మన మాట. రోజు ఎవరో ఇంటికి వచ్చిపోతున్నారంట. మనూరుడా పక్కూరుడా? ఆ వెన్నెల ఇంటికి రాత్రిపూట ఎవరో వచ్చెళ్తున్నారంట. అయ్యా ఎవరు? పగలేమో పతివర్తలా బిల్డప్పిస్తూ రాత్రి ఏమో పాంచాలిలా రోజు కోగొట్టో పడుకుంటావా? చూడు వదిన, పెళ్ళైన రోజే భర్తని పట్టణ పెట్టుకుంది. చాలదంటూ ఆ పిల్లని కూడా పాడెక్కటానికి రెడీ అయింది. అంత నవలే జరిగింది. నేనే తప్పు చేశాను.